వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ క్యాన్సర్ డేటాను రిలీజ్ చేసింది. ఆ సంస్థకు చెందిన ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ వివరాలను ప్రకటించింది. 115 దేశాలకు చెందిన క్యాన్సర్ రిపోర్టును విడుదల చేసింది. 2022లో ఇండియాలో కొత్తగా 14.1 లక్షల క్యాన్సర్ కేసులు నమోదైనట్లు ఆ నివేదికలో వెల్లడించింది. వరల్డ్ హెల్త్ డే సందర్భంగా ఈ వ్యాధిపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో రాజ్ న్యూస్ ప్రత్యేక కథనాన్ని టెలికాస్ట్ చేస్తోంది. సర్వైకల్ క్యాన్సర్ మహిళలకు ఎక్కువగా సోకే క్యాన్సర్లలో 4వది. మన దేశంలోనూ దీని ప్రభావం ఎక్కువే. ప్రపంచవ్యాప్తంగా నమోదయ్యే కేసుల్లో 4వ వంతు, మరణాల్లో 3వ వంతు మన దేశం నుంచే నమోదవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. క్యాన్సర్లు చాలా రకాలున్నాయి. క్యాన్సర్లపై అవగాహన లేకపోవడం వల్ల అవి ఎన్నో జీవితాలకు శాపంగా మారుతున్నాయి. తొలినాళ్లలో గుర్తించకపోవడంతో ఏటా ఎంతోమంది మహిళలు వీటి బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇందులో ఒకటి సర్వైకల్ క్యాన్సర్. దీనికి టీకాలు, పరీక్షలు అందుబాటులో ఉన్నప్పటికీ అవగాహన లేమితో చాలామంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. అందుకే కేంద్రం కూడా దీనిపై దృష్టి పెట్టి మధ్యంతర బడ్జెట్లో ప్రకటన చేసింది. ఇంతకీ ఏంటి క్యాన్సర్, దీని లక్షణాలు ఎలా ఉంటాయి, వ్యాధి ఎలా సోకుతుందంటే హ్యూమన్ పాపిలోమా వైరస్ కారణంగా ఈ వ్యాధి సోకుతుంది. సాధారణంగా ఇది శరీరంలోకి ప్రవేశించాక క్యాన్సర్గా అభివృద్ధి చెందడానికి 15 నుంచి 20 ఏళ్ల సమయం పడుతుంది. కానీ రోగనిరోధక వ్యవస్థ తక్కువగా ఉండే మహిళల్లో 5 నుంచి 10 ఏళ్లలోనే ఈ క్యాన్సర్ కణాలు అభివృద్ధి చెందుతాయి. ఎక్కువ మంది భాగస్వామ్యులతో లైంగిక చర్యల్లో పాల్గొనడం, అతిగా గర్భనిరోధక మాత్రలు ఉపయోగించడం, వంశపారపర్యంగా ధూమపానం ఇలా తదితర కారణాలతో ఇది సంక్రమించే అవకాశం ఉంది. ఈ క్యాన్సర్ బారిన పడిన వారికి నెలసరి సమయంలో రక్తస్రావం ఎక్కువగా ఉంటుంది. లైంగిక చర్యల్లో పాల్గొన్న తర్వాత లేదా మోనోపాజ్ దశలోనూ బ్లీడింగ్ అవుతుంది. దుర్వాసనతో కూడిన వెజైనల్ డిశ్చార్జ్, లైంగిక చర్యల్లో పాల్గొన్నప్పుడు ఆ తర్వాత వెజైనా దగ్గర నొప్పి, మంటగా అనిపిస్తుంది, పొత్తి కడుపులో నొప్పి, బరువు తగ్గడం, నీరసం, విరేచనాలు, కాళ్ళవాపు వంటి సమస్యలున్న సర్వైకల్ క్యాన్సర్గా అనుమానించాలి. ఈ క్యాన్సర్ లక్షణాలు కనిపించగానే దాన్ని నిర్ధారించుకోవడానికి పరీక్షలు చేయించుకోవాలి. దీనికి ప్రధానమైనది పాప్ స్మియర్ టెస్ట్. ఒక పరికరం సహాయంతో గర్భాశయ ముఖద్వారం నుంచి కొన్ని కణాలను సేకరించి పరీక్షిస్తారు. ఈ పరీక్షతో క్యాన్సర్ రాకముందే కణజాలంలో మార్పులు తెలుసుకోవచ్చు. దీంతోపాటు పెల్విక్ ఎగ్జామినేషన్, బయాప్సీ విధానాల ద్వారా కూడా దీన్ని నిర్ధారించుకోవచ్చు. క్యాన్సర్ సోకిందని తేలితే దాని తీవ్రతను బట్టి రేడియేషన్, కీమోథెరపీ వంటి చికిత్సలు చేస్తారు. ఈ వ్యాధి బారిన పడకుండా ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అందులో ఒకటి వ్యాక్సినేషన్. ప్రస్తుతం 9 నుంచి 26 ఏళ్ల వారికి ఈ టీకా అందుబాటులో ఉంది. అటు కేంద్రం కూడా దీనిపై దృష్టి సారించింది. 9 నుంచి 14 ఏళ్లలోపు బాలికలు సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా వ్యాక్సినేషన్ ప్రోత్సహిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. దేశీయంగా ఈ టీకాను అభివృద్ధి చేసేందుకు ప్రయోగాలు జరుగుతున్నాయి. క్యాన్సర్ వ్యాధి పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు చెబుతున్నారు. క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు అందుబాటులో ఉన్నాయని, ముందస్తు చర్యలు తీసుకుంటే వ్యాధి నివారణ సాధ్యమవుతుందని చెబుతున్నారు.